ఈ వారం ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే మీ వ్యాపార పరంగా మీరు ఎప్పటి నుంచో చేయకుండా వదిలేసినటువంటి పనులను ఈ వారం చేయటం మంచిది. అలాగే ఈ వారం మీ వ్యాపారపరంగా చేసేటువంటి అన్ని వ్యవహారాలు కూడా మీకు లాభాలను కలిగించుతాయి. అయితే ఈ స్థితి మీకు కొద్ది కాలం మాత్రమే ఉంటుంది కాబట్టి మీ వ్యాపారపరమైనటువంటి ఎలాంటి పనులను అయినా సరే వాయిదా వేయటం అంత మంచిది కాదు. అలాగే మీ ఉద్యోగపరంగా కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ నూతన జాబ్ కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారం. అలాగే నిరుద్యోగస్తులు వారి ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతిని చూస్తారు. ఈ వారం మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కూడా మీకు శుభవార్తను అందించుతాయి. అలాగే వివాహం అయినటువంటి వారు వారి భాగస్వామితో ఈ వారం ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం ఈ వారం మరింత బలపడుతుంది. అలాగే మీ కుటుంబ పరంగా మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అయితే బుధవారం ఇంకా గురువారం రోజులలో మీ ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడం కూడా ఈ వారం మంచిది. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కోసం లేదా వ్యాపారానికి సంబంధించి ఏవైనా ఆస్తులను కొనడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మీకు వీలున్న ప్రతిసారి కూడా లలిత సహస్రనామాలను వినడం వీలైతే పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో